హలో అండి, ఈరోజు చరిత్ర గురించి మాట్లాడుకుంటామండి. మా నాన్న పేరు చరిత్ర చూపిస్తానండి. చూశారండి చెరుకు. ఈ చెరుకు మా వారు తిండం గురించి మనకి తీసుకొచ్చారండి. తీసుకొస్తే పనులు వచ్చిన వల్ల తిండం కుదరలేదండి. ఒక పాలిథిన్ కవర్లో పెట్టి అట్లనే ఉంచేసాం. ఉంచేసిన కొన్ని 5-6 రోజులకి మాకేమో మళ్ళీ జ్ఞాపకం వచ్చి చూస్తే అవి చిన్న చిన్న మొలకలు వచ్చున్నాయి. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి. అవి ఒక 5-6 ముక్కల్లా కట్ చేసి నాటితే ఎలా ఉంటుందా అని అనుకున్నాను. ఆ ఐడియా వచ్చిన వెంటనే నేను ఒక తొట్టిలో మట్టి మిశ్రమం మొత్తం కలిపి ఈ ముక్కలు 5-6 ముక్కల్లా కట్ చేసి నాటాను. నాటిన 10 డేస్కి మొలకలు వచ్చాయి. మొలకలు వచ్చి అలా పెద్ద పెద్దవి అయ్యాయండి. ఇప్పటికి 6 మంత్ అయిందండి, కరెక్ట్గా 6 మంత్స్. చూడండి ఎలా ఉన్నాయో మా చెరుకులు. నాకు చెరుకు గురించి ఎటువంటి అవగాహన లేదండి, నాకేమీ తెలియదండి. అయినా అవి తెచ్చిన వేళ మొలకలు రాబట్టి నాకు ఐడియా వచ్చి నేను అది నాటాము అని అనిపించిందండి. నాకు నాటి చూశానండి, ఇక ఇలా ఉందండి. చూడండి ఎలా ఉన్నాయో. ఏమాత్రం నాకు అవగాహన లేదండి. నేను ప్రతి ఒక్కరికి మట్టి విత్తనం ఎలా కలిపాను అలాగే కలిపానండి. అంతేనండి, ఎటువంటి పోకోట్లు కొద్ది నేను వాడినండి. ఇప్పటి వరకు వాడలేదండి, నాకు తెలియదు కూడా అవి ఎలా కలుపుతారో. నాకు తెలిసిన విధంగా నేను నా మట్టి మిశ్రమం మొత్తం మొక్కలకి ఎలా వేస్తున్నానో అలాగా. ఇప్పుడు అందరూ కిచెన్ వేస్ట్ అంటున్నారా, కిచెన్ వేస్ట్ నేను కూడా అలాగే మొదటి నుంచి కిచెన్ వేస్ట్ వేసి అన్నీ మొత్తం నాటానండి. కరెక్ట్గా ఈ 6 మంత్స్కి ఇలా వచ్చిందండి. ఇది ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారో కూడా నాకు తెలియదండి, కానీ నేను ఇలా చేస్తాను. చూడండి చూసారా ఎంత పొడవు వచ్చాయో ఈ 6 మంత్స్కి. ఆ టబ్లో వేసానండి, చూడండి ఇదిగోనండి, ఈ టబ్బేనండి. ఆ పైన ఆకులు మల్చింగ్ చేశానండి, ఎందుకంటే చెరుకు కొంచెం మాల్చర్ ఉండాలంటారండి. మరి నీరు ఎక్కువగా ఉండాలండి, కొంచెం మరి డ్రై అయిపోకూడదని. ఎండ కదండి, అందుకే నేను ఆకులతో మల్చింగ్ చేశానండి. నేను తడి ఆరకుండా ఎప్పుడు కొంచెం మాయిశ్చర్గా ఉండాలి, అలాగని వాటర్ కూడా నిలవకూడదు, ఎప్పుడు మాయిశ్చర్గా ఉండాలండి అనేసి అన్నారని నాకు తెలిసి నేను అలా చేశాను. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి, నేను అలా చేశానండి. అంతేనండి, ఇగోటండి మీకు చూపించాలని నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను, మీకు చెప్పాలనుకున్నానండి. అందుకని ఇలా ట్రై, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.